భువనగిరి నియోజకవర్గ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొద్దున్న లేవగానే దిశ పత్రికలో ఒక వార్త రావడం, మరి పదే పదే పార్టీలు మారుతున్నామని చెప్పడం రావడం, ఈరోజు మరి పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా ఈరోజు వాళ్ళ మనోధైర్యం దెబ్బతీసేలాగా ఆ పేపర్లో రావడం, కార్యకర్తలు నిజంగా గ్రామాలకు వెళ్ళి కొద్దటి నుంచి ఫోన్లు వస్తున్నాయి, అవే మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇప్పటి వరకు కూడా. అంటే మనందరినీ ఎప్పుడైతే పార్టీ బలపడుతుందో, పార్టీ గట్టిగా అవుతుందో, ఆ సందర్భంగా మనల్ని కుంగదీసే పని చేస్తారు, మన మనోధైర్యాన్ని దెబ్బతీసే పని చేస్తారు. ఈరోజు నిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఉదయము పోచంపల్లి వెళ్ళడం జరిగింది. అక్కడ దోతిగూడెం కార్యకర్తలు 30 మందిని చేర్చుకున్నా, ఏది అందులో మైసమ్మ దగ్గర పోచంపల్లిలా ఒక కమిటీ వేసుకున్నాము, ఆడ మాట్లాడుకున్నాం. అక్కడికి మనకు సంబంధించిన పాదయాత్రల మీద కానీ, మనకు సంబంధించిన ఈ డబల్ బెడ్రూమ్ సమస్య మీద పోరాటం గురించి మాట్లాడినాం. ఒక చిన్న డబ్బాల ఇంత పెరుగన్నం పెట్టుకొని మధ్యలో భువనగిరి చేరే ముందు ఇంత పెరుగన్నం తిని మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు నేను. మళ్ళీ భువనగిరి పోయి ఆడ నేను మళ్ళీ ఆడ కూర్చొని ఈ పాదయాత్ర రేపటి నుంచి మొదలు పెడదామని దాని మీద ఒక కార్యక్రమం చేసి మళ్ళా ఒక అక్కడికి సంబంధించి ఒక కోర్ కమిటీ కూడా పెట్టుకొని ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ఈ విధంగా మేము మనం తిరుగుతుంటే మనం దాదాపు 7 ఏళ్ళ నుంచి అయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి టైం ఇచ్చినాము. మన వనరులు, మన శ్రమ ఇన్నిచ్చి మనం ఒక ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వకుండా మనం తిరుగుతుంటే మనల్ని శంకించే పరిస్థితి ఈరోజు రాకూడదు అని చెప్పి ఒక 20 రోజుల కింద ఒక పేపర్లు వచ్చినప్పుడు దండం కూడా పెట్టినాం. పాత్రికేయ మిత్రులు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను బతకనీయండి, మా నిజాయితీని శంకించొద్దు అని చెప్పి మీకు రుజువు లేకుండా రాయొద్దని కూడా చెప్పినాము. అయినా మళ్ళా ఈరోజు మళ్ళా ఒక పత్రిక అంటే వాళ్ళు ఎట్లా రాసిండ్రు, ఏంటిది అంటే మనం ఏం చేయదలుచుకుంటున్నాను, ఇది మరొక్కసారి ఇది ఒక తప్పుడు కార్యక్రమం జరిగింది, మరి దీని మీద అది ఏం చేయాలనే కార్యాచరణ, రేపు పొద్దుగాల పాదయాత్ర ఉంది, దానికి సంబంధించిన కార్యాచరణ చేసుకుంటూ వదిలిపు పొద్దున్న లేవగానే ఇది ఒక పరేషాన్ని చేసే వార్త. ఈరోజు పత్రికలు అంటే ఒక గౌరవం ఉంటుంది, పొద్దున్న లేస్తే జనం చదువుతారు, మీ మాటలు ఇంతవరకు నమ్ముతారు. బట్ మీరు ఆ నిజం వార్తలు రావాలి, నిజమైన వార్తలు రావాలి, ప్రజలను మభ్యపెట్టి మా కాంగ్రెస్